విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిందే, కానీ సెకండ్ వేవ్ వలన థియేట్రికల్ రిలీజ్ ను క్యాన్సిల్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. కాగా సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన రాగా ఒరిజినల్ తో కంపేర్ చేసి చూసినా రెండు అద్భుతంగా ఉన్నాయంటూ ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ఉన్నారు. ఇక వెంకటేష్ పర్ఫార్మెన్స్ కి అయితే రెస్పాన్స్ మరో లెవెల్లో వస్తూ ఉండగా, ఓవరాల్ గా సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రాగా అమెజాన్ ప్రైమ్ లో వ్యూవర్షిప్ కూడా అదిరిపోయే లెవెల్లో వచ్చింది ఈ సినిమాకు. మొదటి రోజు గాను సినిమా టాలీవుడ్ తరఫున వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూవర్షిప్ ను రీసెంట్ టైమ్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాలలో దక్కించుకుందని చెప్పగా, ఇప్పుడు ఓవరాల్ గా వ్యూవర్షిప్ టాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ అనిపించే విధంగా ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సూరరాయ్ పొట్రు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా అన్ని కలిపి అల్టిమేట్ వ్యూవర్షిప్ ను తొలి రోజు సొంతం చేసుకుని రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ సినిమా తర్వాత మిగిలిన సినిమాలన్నింటిలోకి అమెజాన్ ప్రైమ్ లో హైయెస్ట్ వ్యూవర్షిప్ ను మొదటి రెండు రోజుల్లో నారప్ప సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. ఇది నిజంగానే అద్భుతమని చెప్పవచ్చు. మిగిలిన సినిమాల డిజిటల్ రేట్లు వేరు, నారప్ప సినిమా డిజిటల్ రేటు వేరు. తెలుగు ఒక్క భాషలోనే సినిమా రిలీజ్ అయినప్పటికీ ఇతర సినిమాలు ఇతర భాషల్లో డబ్బై రిలీజ్ అయినా అన్నింటికి కాంపిటీషన్ ఇస్తూ ఈ సినిమా సౌత్ లోనే టాప్ టూ ప్లేస్ ను ఇప్పుడు సొంతం చేసుకోవడం విశేషమని చెప్పవచ్చు. ఓవరాల్ గా 8 మిలియన్ల యూనిక్ వ్యూస్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది అన్నది మాత్రం అమెజాన్ ప్రైమ్ ఇంకా అనౌన్స్ చేయలేదు. బహుశా ఈ మంత్ ఎండ్ తర్వాత సినిమా వ్యూవర్షిప్ కి సంబంధించిన వ్యూస్ వివరాలు బయటికి వస్తాయని అంటున్నారు. అప్పటి వరకు ఎదురు చూడక తప్పదు. ఓవరాల్ గా సౌత్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూవర్షిప్ తో దూసుకుపోతున్న నారప్ప డిజిటల్ లో రిలీజ్ అయినా పెట్టిన రేటుకు ఫుల్ న్యాయం చేస్తూ దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.